teach you lesson number 2 for 6th class children. Okay, all of you open your books. See the lesson number 2. What is the name of lesson number 2? Hamara gaon. What is the name of lesson number 2? Hamara gaon. Our village. Ma gramamu. Chudandi picture lo anta grama vatavaranam, gramina vatavaranam chudandi. Kisan raitu edlanu dunnutu unnadu. Cheruku polam undi. Pillalu chakkaga cheruku tintu unnaru. ఇక్కడ ట్రాక్టర్ ఉంది. పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకోవడం. ఈ యొక్క చెట్ల పంటను కోస్తూ ఉన్నటువంటి రైతు, పాలను తీసుకువెళ్తున్నటువంటి రైతు, ఇవన్నీ కూడా మనల్ని చూస్తానికి ఏమనిపిస్తుంది? ఇది ఒక గ్రామ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నది. మీ అందరికీ మీకు మీ గ్రామాలంటే ఇష్టం కదా. చూడండి, ఇక్కడ చక్క ఒక చిన్నపాటి పద్యం ఇవ్వడం జరిగింది. పోయం లాగా నేను చదువుతాను. हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा. नल के पास हम नहाते, एक और इमली है खाते. किसान खेत में खल चलाते, तरह तरह के अन्न उगाते. हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा. हरा भरा है. हरा भरा अंटे चक्कटी पच्चदनंतो चक्कगा कनुबिंदुगा उंदन्नमाट. गांव हमारा मा यॉक्क ग्रामं एला उंदी? पच्चगा निंडुगा उंदी. लगता हमको प्यारा प्यारा माकु चाला इष्टं. అవర్ విలేజ్, వి లైక్ వెరీ మచ్ అవర్ విలేజ్. మా గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి, ఇష్టం. నల్కే పాస్ హమ్ నహాతే, అక్కడ ఉన్నటువంటి నల్కే పాస్ ఇప్పుడంటే ఆ కొళాయిలు, పంపులు వేయడం జరిగింది అక్కడ కూడా. కానీ పూర్వం అక్కడ చెరువులు, కాలువలు ఉండేవి. వాటిలోనే స్నానం చేస్తూ ఉండేవాళ్ళు అందరూ కూడా సరదాగా. కాబట్టి అక్కడ నల్కే పాస్, నల్కే పాస్ ఆ యొక్క అందరూ కూడా అక్కడే స్నానాలు చేసేవాళ్ళ యొక్క పంపుల దగ్గర. ఈ కౌర్ ఇమలి. ఇమలి మీన్స్ టెమరిన్, చింతపండు. ఈక్ షుగర్ కేన్. చెరుకు గడలు తింటాము, చింత చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు. చింత, నేరేడు, మామిడి, జామ ఇలాంటి చెట్లు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మేము చింత చెట్లు దగ్గరికి వెళ్ళి చింతకాయలు తింటాము. షుగర్ కేన్ అంటే పంటలు పండిస్తారు కదా, వరి, చెరకు ఇలాంటివి. ఆ చెరకు గడలు తింటూ హాయిగా గడిపేస్తాము. కిసాన్ ఖేత్ మే హల్ చలాతే హై. కిసాన్ మీన్స్ ఫార్మర్, రైతు. తమ యొక్క పొలాల్లో హల్ చలాతే హై. హల్ అంటే నాగలి దున్ని పంటను పండిస్తారు. తరహ తరహకే, రకరకాలైనటువంటి అన్న సామాగ్రి, మనకి తినేటువంటి అన్ని పంటలు కూడా రైతే పండిస్తూ ఉంటాడు. మనం తినేటువంటి రైస్, బియ్యం కానివ్వండి, చెరకు కానివ్వండి, లేదంటే కూరగాయలు, రకరకాల వెజిటేబుల్స్, కూరగాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా రైతు తన యొక్క కష్టం ద్వారా పంటలు పండిస్తూ ఉంటాడు. వాటిని మన అందరికీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం, సిటీస్, తర్వాత టౌన్స్కి వీటికి పంపిస్తూ ఉంటారనమాట. చూడండి పిక్చర్ అంతా కూడా. అందరూ ఈ పోయం ఒకటికి రెండుసార్లు వినండి అమ్మా, చక్కగా నేర్చుకోండి. మంచి పోయం అనమాట. మన గ్రామాల గురించి చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ అయితే గ్రామం సచ్చా భారత్ కో దేఖ్నా హై తో గాం కో హీ దేఖ్నా హై అన్నారు. అంటే నిజమైన భారతదేశాన్ని చూడాలంటే గ్రామాల్లోనే చూడాలి అని చెప్పేవారంట. అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ గ్రామాలకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పోయము, చక్కగా ఈ పద్యాన్ని చదవడం, రాయడం నేర్చుకోండి. అలాగే ఈ యొక్క పోయంలో మనకి ఇంకొక కొత్త విషయం ఏంటంటే, మనం కిందటి మొదటి పాఠంలో ఆమ్లో ఆకి మాత్ర ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లెసన్లో ఈకి మాత్ర మన మాత్ర ప్రతి లెసన్లో మీకు చెప్పాను. అందుకే స్టార్టింగ్లో నేను మీకు వర్ణమాల మరియు మాత్రానికి పరిచయం చేయడానికి కారణం ఏంటంటే,
मन मन लेसन क्वेश्चन दादा 10 मार्क्स की क्वेश्चन पेपर आइडेंटिफाई चेयर वस्तु अंके प्रती लेसन आंटी इपू सेकंड लेसन का बट्टी नेक्स्ट लेसन अला प्रती लेसन आत्र जरूरी मात्र प्रती रोज रू గుణింతాలు రాయటం మాత్రం ఐడెంటిఫై చేయడం చేస్తూ ఉండాలి. ఈ లెసన్ లో మనం ఈ ఈకి మాత్రం ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ మనకి చాలా వచ్చాయి. లగతా హంకో ప్యారా ప్యారా నల్కే పాస్ హమ్ నహాతే ఈక ఔర్ ఇమలీ హై ఖాతే ఈక్ ఏ మాత్రం అనిపిస్తుంది దానిలో ఈ సెకండ్ ఈకి మాత్రం इमली की फस्ट की मात्रा किसान फस्ट की मात्रा की किसान अलागे इकड़ चाला मात्रा मन की ग्रामर लो मल्ली मन की वस्ताई इकड़ मैं फस्ट वन एग्जांपल आई विल टेल यू सी इमली किसान दे आर डिवाइडेड लास्ट टाइम आई शो यू इमली वच्चिनदि एक्कडैते वच्चिंदो इमली अने शब्द वच्चिनप्पुडु बॉक्स वेयंडि ఇమలీ వచ్చినప్పుడు జీరో వేయడం చేయడం చేయండి ఇక్కడ. ఓకే నెక్స్ట్ వీడియోలో నేను మిగతా గ్రామర్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఈ యొక్క లెసన్ పోయం చదవడం ఐడెంటిఫై చేయడం చేయండి. ఓకే బై.